శారీరక శిక్షణలో భాగంగా అలా ప్రశిక్షణ పొందినటువంటి అమ్మాయిలు ఇప్పుడు మన ముందు దండ ప్రదర్శన చేస్తారు. ఈ సభలో ఈ సరస్వతీ మాత ప్రాంగణంలో ఆసీనులైనటువంటి దేవతా స్వరూపులైనటువంటి మాతృమూర్తులందరికీ కూడా మహిళా సమన్వయ సమితి తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. వివిధ క్షేత్రాల్లో పనిచేస్తూ జాతీయ భావాలు కలిగినటువంటి మహిళలందరూ కలిసి ఈ సంవత్సరం దేశమంతటా మహిళాశక్తి సమ్మేళనాలు నిర్వహిస్తున్నాము. ఈ మహిళాశక్తి సమ్మేళనాల ద్వారా గొప్ప మహిళాశక్తి ఏకత్రితమై మహిళాశక్తిని మనం సమాజం ముందు ప్రదర్శించేటటువంటి చిన్న ప్రయత్నం మనం చేస్తున్నాము. ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. దుర్గా మైత్రేయనాయకం విశిష్టార్థదాయకం వరం సిద్ధి నాయకం అనిశం సిద్ధయక్ష కిన్నరాది సేవితం సిద్ధయక్ష కిన్నరాది సేవితం అఖిల జగత్ ప్రసిద్ధ యక్ష కిన్నరాది సేవితం. ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ శ్రీమతి సునీత ఐలినేని గారు, ఎండి ఇన్ ఓఎన్జి. వీరు సూర్య ఫర్టిలిటీ సెంటర్ యొక్క వ్యవస్థాపకురాలు, అలాగే సూర్య గ్లోబల్ స్కూల్ బాజ్పల్లి డైరెక్టర్. వీరు భరతనాట్యం కళాకారిణి కూడా, అలాగే సామాజిక కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొంటారు. వీరు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గైనకాలజిస్ట్కి శిక్షణ అందిస్తున్నారు. వీరు ఈరోజు మన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. వారిని సత్కరించాల్సిందిగా పద్మగారిని కోరుతున్నాను. పాఠశాలలో చదివే చిన్నారుల ద్వారా గవర్నమెంట్ పాఠశాలలకు మౌలిక వసతులను మెరుగుపరుస్తున్నారు. వారు ఈరోజు మన ఈ కార్యక్రమానికి రావడం కుక్కట్పల్లి భాగ్ మహిళా సమన్వయ ఉద్ఘాటన కార్యక్రమంలో వేదికను అలంకరించిన శ్రీమతి డాక్టర్ సునీత గారు, స్వాతి జైపాల్ రెడ్డి గారు, సమ్మేళన సంయోజిక సులోచన గారు, సహసంయోజిక వరలక్ష్మి గారు,
ఈ కార్యక్రమ సంయోజక భవాని గారు, భారత సేవకు వడివడిగా తరలివచ్చిన మాతృమూర్తులందరికీ నమస్సుమాంజలి. ఈరోజు హైదరాబాద్ నగరంలో ప్రతి కళ్యాణ మంటపంలోనూ పెళ్లి జరుగుతోంది. ఆదివారం రోజున చాలా పనులు ఆ రోజులుగా మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఆ పనులన్నీ విడిచిపెట్టి వినడం కోసం కాదు, చేయడం కోసం ఇక్కడికి మాతృమూర్తులు వచ్చారు. ఎందుకంటే ఇవాళ వినాలంటే ఇంట్లో టీవీ ఆన్ చేస్తే చాలా మంచి విషయాలు వినడానికి దొరుకుతాయి, యూట్యూబ్ ఛానల్ ఆన్ చేస్తే చాలా మంచి విషయాలు దొరుకుతాయి. ఇంట్లోనే కూర్చుని వినొచ్చుగా, ఇక్కడ దాకా ఎందుకు రావాలి? ఇంట్లోనే కూర్చుంటే వింటాం, చెయ్యాలంటే చేసేవాళ్ళని చూడాలి, చూడాలంటే 10 మందిలోకి రావాలి. ఈ విజ్ఞత కలిగి కార్యక్రమం కోసం విచ్చేశారు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి నమస్సుమాంజలి. ఇప్పుడే మనం ఒక మంచి వైయక్తిక గీత్ విన్నాం. భావదాస్యపు శృంఖలు తొలగించుకొని సేవ చేయడానికి వడివడిగా రమ్మని పాటలో చెప్పారు. భావదాస్యపు శృంఖలాలేంటి? భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. అమృత కాలంలో ఉన్నామని మనం పదే పదే మన గురించి మనం చెప్పుకుంటున్నాం. మరి అమృత కాలంలో, అమృత ఘడియల్లో ఉన్న మనం ఇంకా భావదాసపు శృంఖలాల్లో ఉన్నామా అని ప్రశ్నించుకుంటే ఉన్నామో లేదో కూడా తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే వేదిక మీద నిలబడి మహిళల గురించి మాట్లాడాలి అంటే తరచుగా మాట్లాడే విషయాలు ఏంటి, పదే పదం మనం వినే పదాలు ఏంటి అంటే, మహిళలు పురుషులతో సమానమే అని చెప్పారు, చెప్తూ ఉంటారు. మరి ఇంకోవైపు చెప్తారు, ప్రతిరోజు మన ఉదయం నిద్రలేచిన తర్వాత పేపర్ చదవాలి అని చెప్పి పేపర్ తీస్తే ఏ ఒక్కరోజు కూడా న్యూస్ పేపర్ మహిళల మీద అత్యాచారాలు జరగనటువంటి వార్త లేని పేపరే ఉండదు. గృహహింసకి లోనవని ఆడవాళ్ళ గురించిన వార్త లేని పేపర్ ఉండదు. ఇవన్నీ భారతదేశంలో ఎందుకు జరుగుతున్నాయి? మనం మన గురించి చెప్పుకుంటాం. కార్యక్రమానికి వచ్చిన వెంటనే నేను ఇక్కడ కూర్చున్నాను, వేదిక మించి మైక్లో చెప్తున్నారు ఈ కార్యక్రమం ప్రస్తావన. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా అని. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని చెప్పి అనుకునే ఈ దేశంలో మరి ఇవన్నీ ఏంటి? ఒక రకంగా కాంట్రవర్షియల్, ప్రపంచంలో మరే దేశంలో లేనటువంటి ఈ నినాదాలు, శ్లోకాలు, సుభాషితాలు మన దగ్గర చాలా ఉన్నాయి. మనమే చెప్పుకుంటాం, రాష్ట్రస్య సుదృఢా శక్తి సమాజస్య చ ధారిణి భారతే సంస్కృత నారి మత నారాయణి సదా. ఇక్కడ రాష్ట్రము అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కాదు, జాతి అన్న ఉద్దేశంతో చెప్పబడిన సంస్కృత పదం రాష్ట్రం. రాష్ట్రానికి దృఢమైనటువంటి శక్తి అంటే జాతికి దృఢమైన శక్తి, సమాజాన్ని ధార ఎత్తి ధరిస్తుందట, అంత గొప్ప శక్తి ఉన్నటువంటిది ఎవరికి అంటే నారి తల్లికి, మహిళకి. అంత శక్తి ఉంది కాబట్టి భారతదేశంలో ఆవిడని నారాయణి అని పూజిస్తారు అని చెప్పుకుంటున్నాం. మరి అలా పూజించబడేటువంటి ఈ దేశంలో ఈ విపరీతమైనటువంటి పరిస్థితులు ఏంటి, ఎందుకు వచ్చాయి అంటే, ఒక్కసారి మన గురించి మనం ఆత్మావలోకనం చేసుకోవాలి. అసలు భావదాస్యము శృంఖలాలు కట్టినటువంటి దాస్యం కాదు, ఆలోచనల్లో బానిసత్వం ఎక్కడుందో లోపలికి తరచి చూసుకోవాలి.
భారతీయ ఆలోచన విధానం ప్రకారంగా భారతీయ చింతన్ అంటాం హిందీలో, సంస్కృతంలో. అసలు మహిళ ఏంటి, మహిళ స్థాయి ఏంటి అన్న విషయాలను మనం మర్చిపోయేసరికి ఈ విపరీతమైన పరిస్థితులు వచ్చాయి. 10 రోజుల పాటు ఇల్లు వదిలిపెట్టి ఊరికి వెళ్ళామనుకోండి, మీలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలా మంది మాతృమూర్తులకు అనుభవం. ఇంట్లో ఎవరూ లేకుండా తాళం వేసి వెళ్తే ఒక రకం, ఇంట్లో కొద్దిమంది మనుషులు ఉన్నారు కానీ రోజు ఇల్లంతా సర్దుకునే అలవాటు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వచ్చిన తర్వాత అమ్మలకి ముందు ఏ పని ముందు చేయాలో అర్థం కానంత గడబడగా ఉంటుంది. ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చుని మంచినీళ్ళు తాగి ఆలోచిస్తే తర్వాత మెల్లిమెల్లిగా సర్దుకుంటాం. ఇవాళ మనం ఇక్కడ 10 నిమిషాలు కూర్చున్నది ఎందుకంటే, 10 నిమిషాలు కాదు ఒక 2-3 గంటలు కూర్చునేది ఎందుకంటే, ఏ పని తర్వాత ఏ పని చేస్తే ఈ భావదాస్యంలోంచి మనం బయటకు వస్తామో ఆలోచించుకోవలసినటువంటి తరుణం ఇప్పుడు ఆసన్నమైంది, అంటే సమయం వచ్చింది. ఇది ఆలోచించుకుంటే కానీ భారత సేవ కోసం మనం వడివడిగా అడుగులు ముందుకేలాం. ఎక్కడి నుంచి మొదలు పెడదాం ఆలోచించుకోవడం? మొట్టమొదటి చర్చనీయాంశం ప్రశ్న, మహిళలు సురక్షితంగా లేరు. ఆడపిల్లని బయటికి పంపించినప్పటి నుంచి ఇంటికి వచ్చేదాకా భయం భయంగా ఉండాల్సిన పరిస్థితి. దానికి చదువుతో, వయస్సుతో, విజ్ఞతతో దేంతో కూడా సంబంధం లేని విషయం. దురదృష్టమైన సంఘటనలు కొన్ని, ఒక నిర్భయ సంఘటన ఢిల్లీలో ఎలా జరిగిందో, మన హైదరాబాద్ నగర శివార్లలో కూడా 4 సంవత్సరాల క్రితం వెటర్నరీ డాక్టర్ ఒక అమ్మాయికి అలాంటి సంఘటనే జరిగింది. దేశమంతా వ్యతిరేక ప్రదర్శనలు చేశారు దానికోసం. ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకుంటే సమస్యకి పరిహారం ఏంటి, పరిష్కారం ఏంటి, ఆ దుష్ప్రయత్నం చేసినటువంటి అబ్బాయిలని ఎన్కౌంటర్తో పేరుతోటి కాల్ చేస్తే సమస్య పరిష్కారం అయిపోయిందా? మన పౌరాణిక కథల్లో రక్తబీజుడి కథ విన్నాం మనం. కాళికాదేవి సంహారం చేయాలనుకుంటే రక్తబీజుడు ఒక్క రక్తపు చిందు నేల మీద పడితే అందులోంచి ఇంకో రక్తబీజుడు పుట్టుకొచ్చాడు. అలా చంపేసినంత మాత్రాన సమస్యకి పరిష్కారం కాదు అనేది మనందరికీ తెలిసిన విషయం. మరి పరిష్కారం ఏంటి? చదువుకున్న అమ్మాయి, డీసెంట్గా డిగ్నిఫైడ్గా బట్టలు వేసుకునేటువంటి అమ్మాయి, ఆ అమ్మాయిలో లోపం ఏంటి? ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని ప్రసంగాలు, కొన్ని ఇన్సిడెంట్స్ని నేను ఫాలో అయితే నాకు అర్థమైన విషయం, ఆ పాప వెటర్నరీ కాలేజీలో చేరిన తర్వాత కూడా ప్రతిరోజు వాళ్ళ అమ్మగారు కాలేజీ దాకా వచ్చి క్లాస్ రూమ్ దాకా దింపించి వెళ్ళేవారట. క్లాస్మేట్స్ అమ్మాయితో చదువుకున్న అబ్బాయిలు చెప్పారు, 1 సంవత్సరం గడిచిపోయిన తర్వాత మేము వాళ్ళ అమ్మగారికి చెప్పాము, ఆంటీ మేమందరం చెడ్డవాళ్ళం కాదు, మా క్లాస్మేట్ని ఎలా గౌరవించాలో మాకు తెలుసు, మీరెందుకు ప్రతిరోజు తన కోసం కాలేజ్ దాకా వచ్చి దింపిస్తారు, తనని ఒంటరిగా వచ్చే అలవాటు చేయండి అని. ఆంటీ ఎప్పుడూ మేము చెప్పిన విషయాలు పట్టించుకోలేదు, దుర్బలమైన మనస్సు ఆ అమ్మాయికి నిస్సహాయ స్థితిలో వివేకాన్ని కోల్పోయింది కాబట్టి ఇంత దారుణమైన దుర్ఘటన జరిగింది అని మనకు అర్థమవుతుంది ఆ సంఘటన తర్వాత. కాబట్టి మహిళల రక్షణ దేంట్లో ఉంది అని మనం ప్రశ్నించుకుంటే, మరి అప్పటికే నిర్భయ చట్టం పేరుతోటి ఆడపిల్లలపైన అత్యాచారం జరిగితే కఠినంగా శిక్షించాలని ప్రభుత్వం చట్టాన్ని అయితే అమలు చేస్తోంది. అంటే చట్టం రాజ్యాంగంలో ఉంటుంది, చట్ట సభల్లో ఉంటుంది, కోర్టులో ఉంటుంది తప్పితే రక్షించడానికి మన వెనకాల ఉండదు అనేది మనకు అర్థమైన విషయం. మరి మరో రక్షణకి కారణం
అసభ్యకరమైనటువంటి ఆడపిల్లల ప్రవర్తన అంటే అందరూ అసభ్యంగా ఏం ప్రవర్తించరు, అయినా కూడా అత్యాచారాలు ఎందుకు జరుగుతున్నాయి? మహిళల రక్షణ అనేది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది అనేది భారతీయ చింతన ఆలోచన చెప్తుంది. మొదటిది, స్త్రీలో ఉండవలసినటువంటి ఆత్మబలం. ఈ ఆత్మబలం ఉన్నటువంటి చోట రక్షించడానికి పక్కనెవరూ లేకపోయినా పర్వాలేదు అనేది అలనాటి సీతమ్మ వారు నిరూపించింది. సీతాదేవి మీద కోరికతోటి రావణాసురుడు లంకకెత్తుకు వెళ్ళాడు. ఈ కథని మనం అనేక కోణాల్లో వింటాం. దురదృష్టం ఏంటంటే, మనం చూసే సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ చూపించని ఇంకొక కోణం ఉంది. అసలు రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళిన తర్వాత 11 నెలల పాటు లంకలో ఉంచాడే, అంత కోరుకున్నవాడు అనుభవించాడా సీతాదేవిని? అనుభవించలేకపోయాడు. ఎందుకోసం? పోని ఆవిడని రక్షించడానికి ఆ సమయంలో 11 నెలల పాటు రక్షించవలసినటువంటి తండ్రి జనకుడు కానీ భర్త శ్రీరాముడు కానీ పక్కనున్నారా అంటే లేరు. చుట్టూ రాక్షసుల మధ్యలో సీతాదేవి 11 నెలల పాటు అశోకవనంలో తనని తాను రక్షించుకుంటూ ఎలా ఉండగలిగింది అనేది ఈనాటి మాతృమూర్తులు కానీ యువత కానీ లోతుగా సూక్ష్మంగా ఆలోచించట్లేదు అని అనిపిస్తుంది. రావణాసురుడికి రావణ బ్రహ్మ అని పేరుంది. బ్రహ్మజ్ఞాని. ఆయనకి తెలిసిన విషయం ఏంటి? సీతాదేవికి ఇష్టం లేకుండా ఆవిడని స్పర్శించినా సరే తాను భస్మమైపోతాడు. కాబట్టి ఎట్టుకు వెళ్ళేటప్పుడు కూడా కింద ఉన్నటువంటి మట్టితో సహా, భూమి నుంచి పెకిలించి ఆ మట్టితో సహా తీసుకెళ్ళాడు. ముట్టుకోల ఎక్కడ. ప్రతిరోజు ప్రయత్నం చేసేవాడు, నీ రాముడు ఎందుకో పనికి రానివాడు, నువ్వు నన్ను వివాహం చేసుకుంటే సకల సౌఖ్యాలు ఎలా అనుభవించగలుగుతావు అని. ఎంత కన్విన్స్ చేసినా సీతాదేవి ఎలాంటి ప్రలోభానికి లోనవ్వకుండా, నా రాముడు నాకు దేవుడు, నీకు అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ నువ్వు నాకు గడ్డిపోచతో సమానము అని పక్కన పెట్టగలిగేటువంటి ఆత్మబలం ఉందే, అది ఈరోజు మహిళల్లో కరువైంది. మహిళల రక్షణతోటి ఉండాలి అంటే బాల్యంలోనే శివధనస్సు నెత్తినటువంటి సీతాదేవిలాగా తయారవ్వాలి, తయారు చేయాలి. మహాత్మా గాంధీ గారు ఒక సభలో ఒక యువత అడిగిందట, రాష్ట్ర సేవికా సమితి ఆద్య ప్రముఖ సంచాలిక సంస్థాపిక వందనీ మోసేజీ కూడా ఆ సభలో కూర్చున్నారు, భారతదేశంలో మహిళలందరూ ఆదర్శంగా తీసుకోవాలంటే ఎవరిని తీసుకోవాలి? వెంటనే గాంధీ గారు చెప్పిన విషయం సీతాదేవి. ఈ దేశంలో సీత తయారైతే రాముడు తనంతట తానే తయారవుతాడు. చాలా సూక్ష్మంగా గాంధీ గారు చెప్పినటువంటి ఈ విషయాన్ని భావదాస్యపు పోకడలలో మొలసలాడుతున్న మనం ఇవాళ మరిచిపోయాం. కాబట్టి ఆడపిల్లకి సీత అని పేరు పెడితేనే కష్టాలు పడుతుందని చెప్పి పేరు పెట్టుకోవడం కూడా మానేశాం. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళలో సీత అన్న పేరున్న వాళ్ళు ఎవరు ఉండరు. వేరే వేరే చాలా చాలా పేర్లు పెట్టుకుంటారు. కానీ ఎందుకు? భయం. సీతాదేవిని మన సినిమాల్లో సీరియల్స్లో ఏడుస్తూనే చూశాం కాబట్టి నా కూతురు కష్టపడకూడదు అంటే సీత అని పేరు పెట్టకూడదు. బాల్యంలోనే శివధనస్సు నెత్తింది, ఎత్తేంతటి స్థాయి ఉన్న వాడిని స్వయంవరంలో వివాహం చేసుకుంది. రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోయినా రావణాసురుడికి లొంగకుండా తన భర్త వచ్చే వరకు నిరీక్షించింది. అలాంటి సౌశీల్యవతి ఈ దేశపు మహిళలకి ఆదర్శము, అలాంటి ఆత్మబలం ఇవాళ మహిళల్లో కరువైంది. కాబట్టి మనం రక్షణ కోల్పోతున్నాం. రెండో విషయం, మరి ఆడపిల్లలే సరిగ్గా ఉంటే సరిపోతుందా? కాదు. మహిళల రక్షణకి రెండో శక్తి పురుషులు మహిళని చూసేటువంటి దృష్టి.
మ్యాథమెటిక్స్లో థీరమ్స్ ఈక్వేషన్స్ హెన్స్ ప్రూవ్డ్ అని రాస్తూ ఉంటాం. ఇక్కడ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళందరికీ తెలుసు, చాలా స్పష్టంగా సమస్యకి రెండో పరిష్కారం మాతృవత్ పరదారేషు అని భారతీయ సంస్కృతి చెప్తుంది. అంటే పరస్త్రీని తల్లిలాగా చూసేటువంటి దృష్టి పురుషులకి ఉంటే స్త్రీ రక్షించబడుతుంది. తల్లిలాగా భార్య కూడా భోజ్యేషు మాత ఉండాలని చెప్పారు భార్య యొక్క లక్షణాల్లో. మరి ఈ దృష్టిని ఎవరివ్వాలి? ఈ దేశంలో ఎందరో మాతృమూర్తులు తమ కొడుకులకు అలా ఇచ్చారు కాబట్టి భారతదేశంలో మహిళలు రక్షించబడ్డారు, రక్షించబడుతున్నారు. నేను భూతకాలం చెప్పట్లేదు. ఆ జిజామాత ఇవాళ మా అందరికీ ఆవిడ 350వ పుణ్య సంస్మరణ సందర్భంగా శివాజీ జిజామాత తల్లి దగ్గర మహాభారతం రామాయణం చదువుకుంటున్నటువంటి చిత్రం ఇచ్చారు. ఆవిడ నేర్పించింది తన కొడుక్కి. కాబట్టి ఒక ముస్లిం రాజు నవాబు కోటని వశం చేసుకున్నాక ఆయన సర్దారులు అందమైన వాళ్ళ కోడలిని ఈయనకి బహుమానంగా తీసుకొచ్చారు శివాజీకి. ఎందుకంటే అప్పుడు ముస్లిం రాజులు కోట గెలిస్తే హిందూ నవవధువులను అలా ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు కాబట్టి సేమ్ ఫాలోయింగ్. కోప్పడి తన సర్దారులని తీసుకువచ్చినటువంటి ఆ అందమైన యువతికి సాష్టాంగ దండవత్ ప్రణామం చేసి శివాజీ చెప్తాడు, నా తల్లి నీలాగా అందంగా ఉంటే నేను కూడా ఎంత అందంగా ఉండేవాడినో, నా సర్దారులు చేసినటువంటి పనికి నన్ను క్షమించు తల్లి అని సకల రాజలాంఛనాలతోటి ఆమెను తిరిగి పంపించేటువంటి సంస్కారవంతులైన పురుషులు పుట్టిన దేశం ఇది. వాళ్ళు దేశంలో ఇవాళకి మహిళల్ని రక్షిస్తున్నారు. నేను స్వయంగా చెప్తున్న సునీత డాక్టర్ గారు ఆవిడ అనుభవాలు చెప్పారు. 23 సంవత్సరాల వయసులో రాష్ట్ర సేవికా సమితి పూర్తి సమయ కార్యకర్తగా ఇంటి నుంచి బయటికి వచ్చి కొత్త ఊర్లో కొత్త ఇంట్లో సంఘటన కార్యం పెంచడం కోసం ఎన్నో ఊర్లకి నేను వెళ్ళాను, ఒంటరిగానే ప్రయాణం చేశా. చిన్న వయసు, హైదరాబాద్ నుంచి హిందూపురం వెళ్ళాలి అంటే 4 గంటలకే బెంగళూరు ఎక్స్ప్రెస్ దిగాలి. ప్రతి నెల వెళ్ళేదాన్ని. 4 గంటలకి హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి నేను వెళ్ళవలసిన ఇంటికి ఆటోలో వెళ్ళినప్పుడు నేనెప్పుడూ భయంతో వెళ్ళాల. ఏ ఆటో డ్రైవర్ అయినా సరే అక్క ఎక్కడికి వెళ్ళాలి, మొదటి పిలుపు ఇది రాయలసీమలో. కడప నుంచి మొదలైతే ఈ సంస్కారం ఈ రోజుకి ఉంది. వర్తమానం, భవిష్యత్తు, భూతకాలం నేను చెప్పట్లేదు. నేను దిగవలసిన ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ఇల్లాలు తలుపు తీశాక నేను సురక్షితంగా ఇంట్లోకి వెళ్ళాక ఆటో డ్రైవర్లు వెళ్ళారు. ఇవాళ 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత నేను నిర్భయంగా వెళ్తున్నాను కాదు, 23 సంవత్సరాల వయసులో ఇదే తెలంగాణ రాయలసీమ గడ్డలో నేను ఒంటరిగా ప్రయాణం చేసిన అనుభవంతో చెప్తున్నాను. అలాంటి మాతృమూర్తులు భారతదేశంలో ఉన్నంత వరకు, మాతృవత్ పరదారేషు సంస్కారాన్ని నేర్పినంత వరకు 90% మంచివాళ్ళే ఉన్నారు. 10 మంది చెడ్డవాళ్ళు ఈ మంచినీళ్లతో కలిసిన మట్టిగా ఉండేసరికి మట్టి నీళ్లు కనిపిస్తున్నాయి. మన పని పటిక వేసి మట్టిని అడుగుకి పంపించి మంచినీళ్ళని పైకి తీసుకురావడం. ఇందాక ప్రస్తావనలో చెప్పారు, చాలా మంచి సజ్జన శక్తి ఉంది సమాజంలో, దాన్ని బయటికి తీసుకురావాలంటే మనకే కన్ఫ్యూజన్. అసలు సమస్య తెలీదు, సమస్య గురించి చాలా ఎక్కువ మాట్లాడతాం, పరిష్కారం మనం ఎవరం ఆలోచించం. భారతదేశంలో మహిళలు సురక్షితంగా ఉండాలంటే పరిష్కారం ప్రతి స్త్రీలో, ప్రతి యువతిలో, ప్రతి బాలికలో సీతాదేవి ద్రౌపది లాంటి ఆత్మబలం కావాలి. అవసరమైతే రక్షించుకోవాల్సి వచ్చినప్పుడు గత్యంతరం లేని పరిస్థితి వస్తే రాణి పద్మినిలాగా జౌహార్ సతీ సహగమనాన్ని నేను సమర్థించడం లేదు. అవసరమైతే శీలం కంటే గొప్పదేం లేదు కాబట్టి మరణించాను. ఆశ్చర్యం వేస్తుంది నాకు, నేను ఉదయపూర్ వెళ్ళినప్పుడు అక్కడ ఒక మ్యూజియంలో రాజస్థాన్ మహిళల గురించినటువంటి చిత్రఫలకాలు చూస్తూ ఉంటే స్కోర్స్ అండి, ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే నేను అసలు ఆలోచనలో పడిపోయా. ఇందాక నేను చెప్పాను ఇవాళ చాలా పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి, కార్యక్రమానికి 1 గంట అయినా రండి, 2 గంటలు 3 గంటలు రాలేకపోతే అని మీలో చాలామంది పిలిచి ఉండొచ్చు. అమ్మో గంట సేపు రావాలంటే అని రాని వాళ్ళే ఎక్కువ మంది. ఒకవేళ మనం కార్యక్రమం
కార్యక్రమానికి కాకుండా నేను చచ్చిపోవడానికి వెళ్తున్నాను, నాతో రెండంటే అసలు ఎవరు వస్తారు మనతో పాటు? కడుపున పుట్టిన పిల్లలారు, కట్టుకున్న భర్త రాడు, ఎవరూ రారు. అసలు మరి ఆ మాతృమూర్తుల గొప్పతనం ఏంటి? ఒక రాణి పద్మిని నుంచి మొదలు పెడితే ఆ మ్యూజియంలో కనిపిస్తాయి. ఎవరి వెనకాల ఎంతమంది జోహార్లు చేశారు, 16,000, 18,000, 32,000, 26,000, ఇలా చాలా మంది మాతృమూర్తులతో కలిసి సహగమనం చేసినటువంటి ఈ దేశపు స్త్రీమూర్తులకి నాయకత్వం వహించినటువంటి ఆ తల్లుల శక్తి ఎంత గొప్పది. పేరంటానికి కాదు, పెళ్లికి కాదు, వెళ్ళింది ఎక్కడికి? శీలాన్ని రక్షించుకోవడానికి, చచ్చిపోవడానికి వెళుతుంటే కూడా వేల మందిని తీసుకెళ్ళినటువంటి నాయకులని అందించిన నా భరతమాతకి ఎన్నిసార్లు తలవంచి నమస్కరిస్తే వాళ్ళకి నా శ్రద్ధాంజలి అందుతుంది? రాణి లక్ష్మీబాయి 23 సంవత్సరాల వయస్సు, హాస్టల్ నుంచి ఎంబీఏనో ఎంఎస్సీనో చదువుతూ పిల్ల ఇంటికి వస్తే నువ్వే రోజు తింటానన్నా నీకు నేను, ఇవాళ ముద్దలు పెడతానని చెప్పి అమ్మ మురిపెంగా ముద్దలు తినిపించే వయసు 23 ఏళ్ళ ఆడపిల్లకి ఇవాళ. 13 ఏళ్ళకే పెళ్ళయింది. శ్రావణ మంగళవారం నోవుల పేరుతోటి ఆడవాళ్ళందరూ ఇంటికి వస్తే వాళ్ళలో సైన్యాన్ని తయారు చేసింది, యుద్ధం చేసింది, 2 చేతులు తెగిపోయి గుర్రం నడవలేని స్థితిలో ఉంటే బ్రిటిష్ సైనికులు వెనకాల తరుముతూ ఉంటే బాబా గంగారాం ఆశ్రమానికి వెళ్ళి ఆవిడ చెప్తుంది, నా వెనకాల తరుముకొస్తున్న సిపాయిల చేతికి నా చచ్చిపోయిన ఈ శరీరాన్ని అందనివ్వకుండా నేను ప్రాణం విడిచిన మరుక్షణం నన్ను తగలబెట్టండి స్వామి అని. ఝాన్సీ లక్ష్మీబాయి యుద్ధం చేసి గొప్ప కాదు, చచ్చిపోయిన తర్వాత కూడా తన శరీరాన్ని శత్రు సైనికుల చేతికి అందివ్వనటువంటి ఆ శీల చారిత్రకి ఆభా ప్రకాశం ఉంది కదా, అది నా భారతదేశ చరిత్ర. ఆ చరిత్రనే చదువుకొని భావదాస్యంలో ఇవాళ యువత మగ్గిపోతుంది. వాళ్ళని కళ్ళు తెరిపించేటువంటి ఆచార్యులు లేరు, అమ్మలు లేరు. మరి వీళ్ళు అత్యాచారాల గురవకుండా ఎలా ఉంటారు? నా వారసత్వ సంపద అని మనం ప్రజ్ఞలు చెప్పుకుంటాం, వారసత్వ సంపద ఏంటో తెలియదు. ఒకవేళ నాకు పెళ్ళైనాక నేను తిరిగి వచ్చేస్తే నాకు ఎన్ని ఫ్లాట్లు వస్తాయి, ఎంత పొలం వస్తుంది, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ వస్తుందన్న పిచ్చి ఆలోచనల వారసత్వ సంపద అందించే అమ్మలందరికీ ఒక్కసారి నా మనవి, ఒక జిజామాత, ఒక రాణి పద్మిని, ఒక రాణి లక్ష్మీబాయి, సీతాదేవి కథలని చదవండి, నేర్పండి. అప్పుడు సమానత్వం కోసం పోరాడాల్సిన అవసరమే లేదు. మా నాన్నగారు నాకు మా అన్నయ్యకి మా తమ్ముడికి ఒకే రకంగా చదువు చెప్పించారు. అసలు వేరైతే కదా స్త్రీ పురుషులు ఇద్దరు. ఆలోచనల్లోనే మనం రాంగ్ రూట్లో వెళ్తూ రూట్ డైవర్టెడ్ జీపీఎస్ చెప్తూ ఉంటుంది మనకి. అధికారం కోసం పోరాడటం, మహిళా సాధికారత, మహిళా సశక్తీకరణ, మహిళా సమానత ఇవాళ ఫ్యాషన్ టైటిల్స్ అయిపోయినాయి. వాటి గురించి మాట్లాడితే మనని మించినటువంటి నారీమణులు లేరు అని ఎవరికి వాళ్ళు రీల్స్లో, యూట్యూబ్ కథల్లో, ఇంకో చోట తమని తాము చూపెట్టుకునేటువంటి వ్యర్థ ప్రయత్నాలు చేస్తున్నారు అంటాను. ఆర్థిక సశక్తీకరణ అవలంబన మహిళా సశక్తీకరణతో సమానమా? చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి ఇవాళ దేశంలో. ఏం చేస్తారమ్మా మీరు? కొవ్వొత్తులు తయారు చేస్తాం, అగరబత్తులు తయారు చేస్తాం, ఫలానా చేస్తాం, ఆడవాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా మేము చాలా ప్రయత్నం చేస్తున్నా ఉంటారు. అబ్బా డబ్బులు ఇచ్చేస్తే అందరు కాళ్ళ మీద కాళ్ళు నిలబడిపోయి ఉన్నారా? బంగాళాల్లోకి వెళ్ళి చూడండి, కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక స్వావలంబన ఉంది కానీ సశక్తీకరణ లేదు, సాధికారత లేదు. అసలు దాని అర్థమే మనకు తెలియదు నిజానికి. ఎందుకంటే భారతీయ హిందూ జీవన విధానం స్త్రీ పురుషుల గురించి ఏం చెప్తుందో మనం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, లోతుగా ఆలోచించలేదు.
బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ ఆలోచనల్ని మన దగ్గర ప్రవేశపెట్టి వాళ్ళ దృష్టిలో స్త్రీ అంటే ఉపభోగ వస్తువు, యూజ్ అండ్ త్రో. వాళ్ళ లైఫ్ జీవన విధానం ఏంటి? ఈట్ డ్రింక్ అండ్ మేక్ మరీ, తినండి తాగండి ఎంజాయ్ చేయండి. వాళ్ళకంతే తెలుసు జీవితం అంటే. అసలు జీవితం అంటే చతురాశ్రమ ధర్మాలు, వాటి ద్వారా చతుర్విధ పురుషార్థాల సాధన అన్నది ఆలోచనే లేనటువంటి వాళ్లతో మనం కూడా కిందకి దిగిపోయి పై అంతస్తులో ఉన్నవాళ్ళం. నేను మెట్లెక్కలేకపోతున్నా అంటే హిందూ జీవన విధానం, భారతదేశ జీవన విధానం మనకేం చెప్తుంది? ఒక మనిషి మనిషిగా పుట్టిన తర్వాత మనిషి జీవితంలో సాధించవలసినటువంటిది మోక్షము, మోక్ష ప్రాప్తి, అల్టిమేట్ గోల్ ఆఫ్ ద లైఫ్. దానికోసం ఆత్మోన్నతి, మళ్ళీ 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 జన్మ తీసుకుంటూ మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం, ముందుకు 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 వెళ్తూ ఉంటాం, ఎప్పుడో ఒకసారి చివరికి మోక్షాన్ని పొందుతాం. అయితే ఈ మోక్షం పొందడంలో వ్యక్తిగతం కాదు అని మళ్ళీ చెప్తాం, ఆత్మలో మోక్షార్థం జగతీతాయచ వెళ్తూ వెళ్తూ మనం ఒక్కళ్ళే వెళ్ళడం కాదు, జగత్తుకి సమస్త ప్రపంచానికి కూడా మంచిని చేస్తూ మనం ముందుకెళ్ళాలి. పక్క వాడిని తోసేసి మనం ముందుకెళ్ళిపోవడం కాదు మోక్షం కోసం, అప్పుడు మోక్షం రాదు. మోక్షం రావాలంటే ఏం చేయాలి? వికలాంగుల రన్నింగ్ రేసులు చూపిస్తారు చూడండి, వాళ్ళు పరిగెడుతూ పరిగెడుతూ ఎవరన్నా పిల్లవాడు కింద పడిపోతే నేను ముందుకెళ్ళాలని వెళ్ళిపోడు, పక్కనున్న వాడిని లేపి ఇద్దరు కలిసి పరిగెడతారు, ఫస్ట్ వచ్చినా రాకపోయినా. ఇది భారతదేశ ఆలోచన విధానం, ఆత్మలో మోక్షార్థం జగత్ హితాయచ. మరి అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ధర్మబద్ధంగా అర్ధకామాలు సంపాదిస్తూ మోక్షం వరకు వెళ్ళండి అని చెప్పారు. ఇంతమంది మాతృమూర్తుల గురించి భారతదేశంలో మనం చరిత్రలో వింటూ ఉంటాం. నేను చాలాసార్లు కొద్దిమంది మహిళల్లో కూర్చున్నప్పుడు అడుగుతూ ఉంటాను, అసలు ఏ మహిళైనా మోక్షం పొందింది అని మీరు ఎవరి గురించి అయినా చెప్పగలరా? గొప్ప గొప్ప విదుషీ మణుల గురించి మనం చాలా పెద్ద భారతదేశంలో ఫలానా వాళ్ళు జన్మించారు అని చెప్తూ ఉంటాం, మరి వాళ్ళకి మోక్షం వచ్చిందా? ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరిస్తుంది. చాలా గొప్ప పనులు చేశారని చెప్పే వాళ్ళకి మోక్షం వచ్చిందో రాదో మనకు తెలియదు. అంటే స్త్రీలకి మోక్షం లేదా? ఒక్కళ్ళకే లేదా? ఇక్కడ స్పష్టీకరణ అవసరం. ఇవన్నీ ఈ సమానత, సాధికారత, సశక్తీకరణ, స్వావలంబన వీటన్నిటితోటి ముడిపడి ఉన్న ఒకటే ప్రశ్న. హిందూ ఆలోచన విధానం ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ ద్విదళము వంటి వారు. శనగ్గింజ, పల్లి గింజ నీళ్ళలో నానబెడితే ఏమవుతుంది? ఉబ్బి రెండు రోజులకి దాంట్లోంచి చిన్న పలక వస్తుంది. శనగ గింజ ఒకటే రెండా? ఒకటే. అంకురం ఇవ్వడం కోసం అది విడిపోతుంది అంతే. మళ్ళీ వచ్చాక దానికి ఇంకో శనగ్గింజ వస్తుంది. స్త్రీ పురుషులిద్దరూ ఏకాత్ములు కాబట్టి ఒక్క గింజతోటి మొలక రాదు, ఒక్క బద్దతోటి, బద్ద అంటాం మనం దాని తెలుగులో, గింజ రెండు కలిపింది. ఈ ఇద్దరూ కలిసినటువంటి జీవితం, ఈ ఏకాత్మ జీవితం మరి మోక్షానికి ఎలా వెళ్తుంది అంటే, ఒకవేళ మరి భర్త చనిపోతే వాళ్ళకి ముందు వచ్చేస్తుందా మోక్షం? రాదు. కలిసి ప్రయాణం చేస్తున్నాం, అరుణాచలం ప్రదక్షిణ 18 కిలోమీటర్లు, కాలినడకన వెళ్ళాలి, నా స్పీడ్ 100, నా వెనకాల నా స్నేహితురాలు, భర్త ఉన్న వాళ్ళైతే భర్తో కొడుకో ఎవళ్ళో వాళ్ళు 80 స్పీడ్లో వస్తున్నారు, గబగబా 4 గడులు ముందుకే సాగుతాం, వెనకాల వచ్చే వాళ్ళని కలుపుకొని మళ్ళీ వెడతాం. మోక్షం రావాలి అంటే హిందూ చింతన ప్రకారం స్త్రీ పురుషులిద్దరూ కలిసి ఏకాత్ములైనప్పుడే భర్తలో సమాహితమైనటువంటి భార్య, అలాంటి భార్యని సమాహితం చేసుకున్న పురుషుడు, వీళ్ళు మాత్రమే మోక్షాన్ని పొందగలరు. దీన్ని మళ్ళీ ఒకసారి మౌసీజీ కొటేషన్ ఇక్కడ నేను చెప్తాను, సీతారాముల దాంపత్య జీవితాన్ని గురించి చెప్తూ వందనే మౌసీజీ చెప్తారు, అనురూప దాంపత్యము అంటారు. అసలు
అసలివాడ దాంపత్యంలో ఈ పదం గురించి బహుశా ఎవరికి తెలియదు. ఈ అనురూప దాంపత్యం ఏంటి వారు చాలా చక్కగా వివరించి చెప్పారు. పాలల్లో చక్కెరని కలిపిన తరువాత చక్కెరకి అస్తిత్వం ఉండదు. అలానే చక్కెర లేదా అంటే పాలు తాగితే చక్కెర వేశారో లేదో తెలుస్తుంది. ఫిజికల్ అపియరెన్స్ లేకుండా భౌతికంగా కనిపించకుండా పాలల్లో రంగరించుకుని పోవడం, మిళితమైపోవడం, కలిసిపోవటం. పాలు గొప్పదా చక్కెర గొప్పదా అంటే అది ప్రశ్నే కాదు. స్త్రీ పురుషులిద్దరూ కలిసి దాంపత్య జీవితం ప్రారంభం చేసిన తర్వాత చక్కెర కలిపిన పాల వలె అనురూప దాంపత్యంలో ఉండి ధర్మ మార్గంలో అర్ధకామాలని పొందుతూ మోక్ష వరకు చేరుకోవాలి. ఇది హిందూ చింతన. అతడు పెళ్లి చేసేటప్పుడు ఈ విషయాన్ని గురించి ఎవరు చెప్పరు. దురదృష్టం ఇవాళ ప్యాకేజ్తో మొదలు పెళ్లి సంబంధం చూడటం. రెండు అందం, ఆ తర్వాత మిగతా విషయాలు. పాలలో నీళ్లు పోస్తే ఏమవుతుంది? రుచి మారుతుంది. చక్కెర ఎక్కువ వేస్తే ఏమవుతుంది? తాగలేదు. ఈ పాళ్ళల్లో ఎవరికి కావలసింది వాళ్ళు వెతుక్కుని తెచ్చుకుంటారు. 7 జన్మల పాటు తపస్సు చేసి అరుంధతి వశిష్ఠుడిని అలాంటి గొప్ప ఋషిని భర్తగా పొంది ఆకాశంలో తారయింది. అలాంటి దాంపత్యం గడపాలి, తపస్సు చేయడం వల్ల నీ భర్త నీకు లభించాడు. అతనితోటి కలిసి అనురూప దాంపత్యంతో మోక్ష మార్గానికి వెళ్ళు అని చెప్పే వివాహ వ్యవస్థని ఇవాళ ఈవెంట్గా మార్చేశారు. ఫోటోగ్రాఫర్లు డిసైడ్ చేస్తారు. మేము ఇక్కడ కూర్చున్నా అంటే నేను ఫోటో తీయించుకోవడానికి వచ్చానా, ఆలోచనల్ని అందించడానికి వచ్చానా? నాకు స్పష్టత ఉంది కాబట్టి నేను ఫోజులు ఇవ్వను, నేను విషయాలే చెప్తాను. ఇది అర్థం కాని వాళ్ళు ఏం చేస్తారు? వేదిక మీదకి వచ్చి నాతో కలిసి మళ్ళీ ఇంకో ఫోటోలు, మళ్ళీ వీటిని స్టేటస్లో పెట్టుకోవడం, ఫలానా వారితో కలిసి ఫోటోల్లో దిగా, ఇలా ఈవెంట్గా మార్చేసి ఆలోచనల నుంచి పక్కదారిన వెళ్ళిపోతున్నటువంటి యువతని రీరూటింగ్ చేసి సరైన దారిలోకి తీసుకురావలసినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళం మనమందరం. కాబట్టి సమానత్వము, మహిళల సశక్తీకరణ, మహిళల సాధికారత లాంటి పాశ్చాత్య పదజాలాన్ని అప్పు తెచ్చుకుని అంటే ఏంటో తెలియకుండా కన్ఫ్యూజ్ అయిపోయి జీవితాన్ని సరైన మార్గంలో వెళ్ళనివ్వలేనటువంటి యువతకి భారతీయ చింతన, హిందూ చింతనని అర్థం చేయించాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఈరోజుకి దాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే హిందుత్వం అనేది 3 P's మీద ఆధారపడింది. వాళ్ళు ప్రొటెక్ట్ హిందుత్వ, రక్షించండి హిందుత్వాన్ని, భారత్ మాతాకి జయ నినాదాలు ఇచ్చి మాత్రమే కాదు భావదాస్యపు శృంభాలు తొలగించుకోమని చెప్పిన తర్వాత భారత మాతకి జయం అదంతటితే కలుగుతుంది. నువ్వు నినాదాలు ఇస్తే కలుగుతుందా? కాబట్టి నినాదాలు ఇవ్వడమే పనిగా పెట్టుకున్న వాళ్ళందరికీ నా హెచ్చరిక, ఎప్పుడు నినాదాలు పనికిరావు. ప్రొటెక్ట్ హిందుత్వ, ప్రాక్టీస్ హిందుత్వ, మన జీవితంలో మనం ఆచరించి చూపిస్తేనే కదా వేరే వాళ్ళకి చెప్పేది. నా దేశంలో నేనెంత సురక్షితంగా ఉన్నానో నేను వేదిక మీద చెప్పగలిగేందుకు నేను అసురక్షితమైన సమయంలో వెళ్ళి సురక్షితంగా తిరిగి వచ్చాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. నాలో ఉన్న ఆత్మబలం, నా పేరులో ఉన్న ఆత్మబలం, నేను ఒక సంఘటన ద్వారా పొందినటువంటి ప్రశిక్షణ నన్ను తీర్చిదిద్దింది, ధైర్యవంతురాలు చేసింది. ఈ రెండు మాత్రమే కాదు, ప్రమోట్ హిందుత్వ, వచ్చే తరానికి అందించకపోతే మనకంటే తప్పు చేసిన వాళ్ళు మరెవరు ఉండరు. ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళదైన శైలిలో, వాళ్ళదైన భాషలో మనం వీటి గురించి చెప్పాలి.
ఇవాళకి గ్రామీణ క్షేత్రంలో భారతీయ మహిళలు ఈ పనిని ఎలా చేస్తున్నారని ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. 7 సంవత్సరాల క్రితం నేను నాగ్పూర్లో ఉంటాను, సేవికా సమితి కేంద్ర కార్యాలయంలో. ఆ చుట్టుపక్కల విదర్భ ప్రాంతంలో విపరీతమైన కరువు వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళకి సహాయం చేయడం కోసం సేవికా సమితి కార్యకర్తలను గ్రామాలకు వెళ్ళి అక్కడ మహిళలతో మాట్లాడాం. మీ కుటుంబం గడవాలంటే మీకు ఒక కుట్టు మిషన్ ఇస్తాము, మీరు కొను దాంతో కుట్టుకుని మీ కుటుంబాన్ని పోషించండి అంటే ఆ తల్లి చెప్పినటువంటి ఒక గొప్ప వాక్యం, పరిస్థితుల ఒత్తిడులకి తట్టుకోలేక నా భర్త పిరికివాడై ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఆయనని కన్న తల్లిదండ్రులు అంటే నా అత్తమామలు, ఆయన ద్వారా నాకు కలిగిన సంతానము, వీళ్ళ బాధ్యత నాకుంది, నేను పిరికితనంగా ఎలాంటి అఘాయిత్వం చేసుకోను. భారతీయ మహిళ అధికారం కోసం పోరాడదు, కర్తవ్యాన్ని ప్రతినిత్యం స్మరిస్తూ ఉంటుంది. దీని తర్వాత ఆవిడ చెప్పిన ఇంకొక విషయం, మీరు దయతలిచి నాకు ఒక పెట్టు మిషన్ ఇచ్చారు, నేను సంవత్సరం పాటు కష్టపడి నా కుటుంబాన్ని పోషించుకుంటూ మరొక పుట్టు మిషన్ కొనుక్కునే ప్రయత్నం చేస్తాను, నాలాంటి మరో అభాగ్యురాలకి వచ్చే సంవత్సరం మీరు ఈ పుట్టు మిషన్ ఇవ్వచ్చు, అప్పటి వరకు నాకు మీరు చేసిన సహాయానికి నేను కృతజ్ఞురాలనై ఉంటాను. పెద్దగా చదువుకొని గ్రామీణ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మాతృమూర్తి హృదయం చుట్టుపక్కల పరిస్థితులన్నీ ఆవిడని ఎంత కఠినంగా ఉన్నాయంటే వాటి నుంచి బయటికి రావడమే కష్టం. కానీ ఆ తల్లి అధికారం కోసం పోరాటల్లా తన కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ వృద్ధులైన అత్తమామలని సంతానాన్ని పోషించవలసిన బాధ్యతను స్వీకరించింది. అనాది కాలంగా భారతదేశంలో అధికారం కోసం పోరాటం లేదు, కర్తవ్యాన్ని గురించినటువంటి బాధ్యత ఉంది. ఆ బాధ్యతే మాతృశక్తికి శ్రీరామరక్ష. ఇవాళ మనం ఆ బాధ్యతల్ని విస్మరించే విధంగా ప్రమోటింగ్ రాబోయే తరాలని భ్రమలోకి తీసుకెళ్తున్నాం. చదువుకున్న ఇంగ్లీష్ చదువులు, చదివిన ఇంగ్లీష్ నవల్స్, వాటిల్లో నైతిక విలువల గురించి ఏమీ ఉండదు. ఇంట్లో కొత్త గొప్పకు పాటిస్తున్నటువంటి హిందుత్వ ఆచరణ ఆలోచనలు రెండింటి మధ్య సంభ్రమితమవుతున్నటువంటి యువతని రక్షించుకోవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మాతృమూర్తులందరూ ఆ బాధ్యతను గుర్తించి భావదాసపు శృంఖలాలను తొలగించడానికి వడివడిగా ముందుకు అడుగులేస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.